గురజాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కేవీ నాగార్జున మాట్లాడుతూ, వివేకానంద ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాలపాటి కృష్ణ, కోటా ప్రసాద్, కడదర్పు వెంకటనారాయణ, చల్లాకొండ ఎం శివ, ఎస్కే రహంతుల్లా, బ్రహ్మారెడ్డి, సైదారెడ్డి, రామ్ సింగ్, గర్నెపూడి బాబు తదితరులు పాల్గొన్నారు. కూడా వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. శ్రీ వివేకానందుల వారు భారతదేశ సంస్కృతిని, భారతదేశ వైభవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పినటువంటి మహానవ్యక్తి. ఆయన గ్రామంలో మనం ప్రత్యేక పల్నాడు జిల్లా సాధన సమితిగా మనం ఏర్పడ్డాం. వివేకానంద చెప్పారు, ఇనప నరాలు, ముక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనసు కనుక వ్యక్తులు కనుక 100 మంది ఉంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తానని ఆయన స్ఫూర్తితోటి మన వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మనం ప్రత్యేక జిల్లా సాధించుకోవడం కోసం ఈరోజు ఈ సమితి ఏర్పడటం జరిగింది. మనం అనేక మనం పల్నాడులో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కావాలి, ఆవశ్యకత ఏంటి, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా అనేక వివక్షకు గురి కాబడుతున్న విషయం మనం ప్రజలమంతా అవగాహన చేసుకొని పల్నాడు ప్రాంతంలో రైతులకు, రైతు కూలీలకు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలాగా ప్రత్యేక పల్నాడు జిల్లా సాధించడం కోసం మనమందరం ఉద్యమం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో మనం అన్ని గ్రామాల్లోకి వెళ్ళి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కోట ప్రసాద్ గారు మాట్లాడతాను. కాకుండా విదేశాలలో కూడా హైందవ సంప్రదాయాన్ని, భారతదేశం యొక్క విశిష్టతను వేనోళ్ల కొనియనటువంటి యొక్క వివేకానందుడు అనేక మందిని భారతదేశం వైపు చూసేట్టుగా చేసినటువంటి ఆయన ఉపన్యాసాలు మనం ఎన్నటికైనా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. వివేకానందుడు ముఖ్యంగా 100 సూత్రాలు చెప్పాడు ఆయన. అందులో ఒక 3 సూత్రాలు మీకు వినిపిస్తాను. మనం ఎదగడానికి కానీ, మనం బాగుపడటానికి కానీ, మనం ఎలాగైనా మంచిగా నడుచుకోవడానికి కానీ ఒక 3 సూత్రాలు చెప్తాను. సత్యం కోసం దేన్నైనా త్యజించు. సత్యం మాట్లాడటానికి, సత్యం నిలబెట్టడానికి దేనైనా త్యాగం చేయొచ్చు, కానీ దేనికోసమైనా సత్యాన్ని త్యాగం చేయకూడదు. నీ స్వార్థం కోసం సత్యాన్ని త్యాగం చేయకూడదు. సత్యం కోసం దేనైనా త్యాగం చేయొచ్చు, కానీ సత్యాన్ని మాత్రం త్యాగం చేయకూడదు. ఒకటి, సత్యం, స్వచ్ఛం, నిస్వార్థం, ఈ 3 లక్షణాలు ఉన్నవారిని సృష్టిలోని ఏ శక్తి నాశనం చేయలేదు. సత్యం, స్వచ్ఛత, నిస్వార్థం ఈ 3 కనుక మనలో ఉంటే ఏ శక్తి మనల్ని నాశనం చేయలేదు అని చెప్పి వివేకానందుడు ఉద్ఘాటించాడు. అలాగే 3వ సూత్రం, మీకు సాయం చేసేవారిని మరిచిపోవద్దు. ఒకటి, మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించవద్దు. 3వది, మిమ్మల్ని నమ్మిన వారిని మోసగించవద్దు. ఈ 3 కూడా మనం అలవరుచుకోవాలి. మీకు సాయం చేసేవారిని మర్చిపోవద్దు, మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించవద్దు, మిమ్మల్ని నమ్మిన వారిని మోసగించవద్దు. ఇటువంటి మంచి సూక్తులతో అయినా 100 సూక్తులు ఉన్నాయనేవి సరే తర్వాత చెప్పుకున్నాను. పల్నాడు జిల్లా కావాలి, పల్నాడు జిల్లా కావాలి, కావాలి. సాధిద్దాం.